హాయ్ దిస్ ఇస్ మధు వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో చికెన్ సెంటర్ నిర్వాహకులు చికెన్ వ్యర్థాలను విచ్చలవిడిగా రోడ్లపై పడేస్తున్నారు. దీనివల్ల దుర్వాసన వెదజల్లుతుందని వాహన చోదకులు, ఉదయం వాకింగ్కి వెళ్లేవారు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలో పదుల సంఖ్యలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వ్యర్థాలను ఖననం చేసిన నిర్వాహకులు ఇష్టరీతిగా రోడ్డుపై పడేస్తున్నారు. అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకొని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు దగ్గర మొత్తం చికెన్ పడేసి స్మెల్ వస్తున్నది. పోయేటోళ్ళు పబ్లిక్ వాకింగ్ వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతున్నది. దీన్ని తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. తగిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం, అధికారులు. ఇలా వాకింగ్కి వెళ్తుంటే పొద్దున్న నుంచి వాసన కంపు, రోడ్డు మీద నడవలేకపోతున్నారు. పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి దాన్ని స్పందించడం కోరుతున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం నల్లమల అడవిలో దారా లింగమయ్య స్వామివారు ఉన్నారు. ఏడాదికోసారి యాదవ సంఘం పెద్దలు స్వామివారికి గొర్రెపొట్టలు, మేకపొట్టలతో పురవీధుల గుండా తిరుగుతూ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ కార్యక్రమంలో నారయ్య, చంద్రయ్య, వెంకటయ్య, కృష్ణ యాదవ్, మల్లేష్ పాల్గొన్నారు. భారీ వర్షాలకు మేడ్చల్ జిల్లా చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్లో పలువురికి వరద నీరు చేరింది. ఈ మేరకు వరద బాధితులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద, స్థానిక కార్పొరేటర్ రషీద్ మహమ్మద్ రఫీతో కలిసి నిత్యావసరాలు అందించారు. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ఉద్దేశంతో నిత్యావసరాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా దేవరగట్లో కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా జరుగుతున్న కర్రల సమరం COVID-19 కారణంగా నిలిపివేసినట్లు ఆదిన DSP వినోద్ కుమార్ తెలియజేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఈ ఉత్సవానికి హాజరు కావద్దని DSP సూచించారు. అధికారులు ఆలయ సిబ్బంది చెప్పడం జరిగింది. సో ఆ ప్రకారమే జరుగుతుంది. వాతావరణం ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ అనేది జరుగుతూ ఉంది. కోవిడ్ ఇంకా పూర్తిగా మనకు వ్యాక్సిన్ కూడా రాలేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఏమి లేదులే అన్నట్లుగా జరుగుతుంది బట్ అన్ని చోట్ల కూడా ఈ అన్లాక్ 5 లో కూడా మనం సామూహిక గ్యాదరింగ్ అనేది ఎక్కడ కూడా అలౌ చేయొద్దనేసి ఈవెన్ ఇప్పుడు కూడా కొన్ని స్కూల్స్ అయితేనేమి కొన్ని ఫంక్షన్స్ సినిమా హాల్ ఈవెన్ దెన్ సినిమా హాల్ కూడా 50% ఇట్లా కొన్ని నిబంధనలతో కూడా ఉన్నాయి కానీ అవి కూడా చాలా ఇదిగా కేర్ఫుల్గా జరిపే పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ఒకేసారి ఒక నైట్ 100 lakhs టుగెదర్ వస్తారు ఒకసారి వచ్చారంటే వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది అది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఇతర రాష్ట్రాలకు పాకడం లేదంటే అక్కడ నుంచి మన జిల్లాకు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ మధుసూదన్ నియమితులయ్యారు తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోన్లో దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నాయకులు డాక్టర్ మధుసూదన్ పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ యూత్ నాయకులు సాయిరాం డీలర్ రాజు మహదేవ తాయప్ప నరసింహులు రామనాయుడు పాల్గొన్నారు जय जय जगन जय जय जगन जय जय जगन जय जय जगन व्यक्ति अने अला व्यक्ति की अवकाश मनस्फूर्ति अला पार्टी में प्रयाण आर रोज आलोचना पदकोड़ पार्टी आलोचना सहकारी वार कल्लू प्रति व्यक्ति आर्थिक वार साजिक राजकीय एदगने उद्देश्य तो कॉर्पोरेशन एर्पट्टु मुख्यंगा वाल्मीकि कॉर्पोरेशन चैर्मन इच्चारु काबट्टी వాటి గురించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా ఈ రోజున వాల్మీకులకు కులవృత్తి లేదు మన రాష్ట్రంలో ఏ వాల్మీకి తీసుకున్నా మిగతా కులాలకు చూసుకుంటే కులవృత్తి మనకు లేదు సో ఈ కులవృత్తి లేనప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది వీరు ఆర్థికంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో బెట్టింగ్ రాయిల బర్తం పట్టారు పోలీసులు क्षीर रामलिंगेश्वर लेडीज टैलरिंग षाप वद्द पालूरी पापाराव क्रिकेट बेट्टिंग निर्वहिस्तुंडगा पोलीసులు दाడి చేశారు వారి వద్ద నుండి 188,250 రూపాయలు సెల్ ఫోన్లో స్వాధీనం చేసుకొని బెట్టింగ్ రాయలను అరెస్ట్ చేశామని టౌన్ సీఐ ఆంజనేయ తెలియజేశారు ఆలకొండపట్నంలో క్లాత్ మార్కెట్ రోడ్లో శ్రీ क्षीर राम టైలర్స్ షాప్ నుండి పాలూరి పాపారావ షాపుకు చెందిన క్రికెట్ బెట్టింగ్ IPL 20 क्रिकेट बेटिंग निर्वहितुंडगा नापंडी समाचारं पै दाड़ी चेसां दींट्लो पंटर्स ओक 11 मंदी दोरिकारू अदे इतनु ई बुकी प्रधान बुकी वच्चेसी देवी शंकर अनि इतनु राजमंड्रिलो उंटुन्नाडु ई देवी शंकर के इल्लो आन्लैन लो बेटिंग्स ई कट्टू उन्नारु మొత్తానికి బెట్టింగ్ కట్టుతూ ఉండగా 1,08,250 రూపాయలు 12 సెల్ ఫోన్స్ సీజర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ 12 మందిని అరెస్ట్ చేసి జరిగింది ఇంకా 17 మంది పంటర్స్ని అరెస్ట్ చేయవలసి ఉన్నది అందరిపై కేసు నమోదు చేయడం జరిగింది ఎవరైనా సరే బెట్టింగ్కి పాల్పడుతున్నచో వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాం వారి సమాచారం క్రికెట్ బుకీస్ యొక్క సమాచారం కోసం కోరుచున్నాం బుకీ అండి పాపారావు అనే వ్యక్తి బుకీ పాపారావు అనే వ్యక్తి బుద్ధి ఇతను ఇక్కడ పాల్గొనడానికి సంబంధించిన సబ్బుకి తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ తోట తిమ్మర్తుల తనయుడు తోట పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు అంగరా గ్రామంలో వైకాపా శ్రేణుల నడుమ పృథ్వీరాజ్ కేక్ కట్ చేశారు మాచర్లో చిన్న ఆధ్వర్యంలో గ్రామస్తులు బాణసంచ కాల్పులతో బాజా భజంతులతో బ్రహ్మరథం పట్టారు ఆయా గ్రామాల్లో గల అంబేద్కర్ వైఎస్ఆర్ మహాత్మా గాంధీ మదర్ తెరెసా విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించిన వైకాపా శ్రేణులకు తోట అభిమానులకు పృథ్వీరాజ్ ధన్యవాదాలు తెలియజేశారు సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మొదటిసారిగా ఈ గ్రామానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది అంతే విధంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అంతే. దేవి శరణవరాత్రి ఉత్సవాలు కృష్ణా జిల్లా కోడూరు మండల లింగారెడ్డిపాలెంలో ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఘనంగా జరిగాయి. లక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. COVID-19 అనుగుణంగా దేవస్థాన కమిటీ వారు ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన కులాలకు బీసీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైఎస్ఆర్ జ్యోతిరావు పులే విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే అభయ చౌదరి హాజరయ్యారు. వారితో పాటు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నారు. కార్పొరేషన్ పైనుంచి మరి అదేవిధంగా 690 సీట్లు కార్పొరేషన్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వీఫైనెస్.